Yes, finally mana degarikaithe vachesindi endoscopic camera. Idi endoscopic camera. Endoscopic camera ante endo anukunaru just paamu lekka unde camera idi. Etlonti sandulakaina dooripothadi. Ingo ikkada camera untadi. Idi mottam wire. Ikkada nunchi manamu idemo micro USB cable. Micro USB cable nundi mana phone ki connect cheyochu. Okavela mana micro USB cable phone ki connect cheyadanukunte micro USB nundi direct USB cable tona laptop kanna inkeka PC kanna connect cheskochu. Itla ఈ విధంగా ఎండోస్కోపిక్ కెమెరా అయితే వర్క్ అవుతది. ఓకే అయితే ఈ కెమెరాని నాలుగు చోట్ల యూజ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంట్లో ఉండే మామూలు ఎలక్ట్రిక్ పైప్, నెక్స్ట్ ఈ బండి పెట్రోల్ ట్యాంక్ లా, అండ్ థర్డ్ భయంకరమైన ప్లేస్ లో పాము గుంత లోపలికి ఈ కెమెరాని వేసి చూద్దాం అసలు దాంట్లో పాము ఉంటుందో లేకపోతే ఇంకేముంటుందో అని. ఫోర్త్ చెట్టు తొర లోపల ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకే ఫస్ట్ ఈ పెన్ రీఫిల్ చూద్దాము. వావ్ చెమికి చెమికి మెరుస్తుంది అనిపిస్తుంది. ఫ్లాష్ లైట్ అనేది ఒక్కసారి కదలండి. దీని లైట్ అనేదిగో మనకు బయటికి కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ బటన్ నుండి మనం లైట్ని ఈ విధంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా అంటే లైట్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఓకే పోతుంది మెల్లగా లోపలికి. నాకైతే ఏమేమో పార్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఎండకి ఏం కనిపించలేదు. ఓకే వైర్లు ఇదంతా కనిపిస్తుంది. కింద పెట్రోల్ ఉంది, పైన మాత్రం వైర్లు. ఓకే పెట్రోల్ ఉంది, ఇంకా ఇక్కడనేమో ఏదో వైర్స్ అవన్నీ ఉన్నాయి. అడ్డుకుంటుంది. ఓకే ఓకే ఇప్పుడు ఏదో ఆయిల్ అంట దీంట్లో చూద్దాం అసలు ఎట్లుంటుంది అనేది వ్యూ. ఇట్లా లైవ్గా ఎవరు తిడారు ఇప్పుడు చూస్తే చూడొచ్చు, కానీ ఇట్లా లైవ్గా చూడడం అనేది చాలా బెటర్. దీంట్లో ఆయిల్ ఉందా, మళ్ళీ ఆయిల్కి టచ్ అయితే కెమెరాకి ఏమైనా అవుతుందొచ్చు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఒక పాము గుంతలోకి ఈ ఎండోస్కోపిక్ కెమెరాని ఇడిపోబోతున్నాం. దాంట్లో పాము ఉంటుందా లేకపోతే ఉండదా ఏందో అనేది మనం చెక్ చేద్దాం. ఈ ఏరియా విషయంగా మొత్తం భయంకరంగా ఉంది, మొత్తం గుంతలు గుంతలు ఉంది. ఇది దీంట్లో అసలు ఏముంటుందో ఇక మనకి తెలియదు, ఏమైనా ఉండని మనకు సంబంధం లేదు. ఓకే ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చినాము, ఫోన్లో చేయొచ్చు కానీ మాత్రం యూఎస్బి కనెక్టర్లు ఉన్న ఫోన్లో అయితే ఒక్కటి లేదు. అందుకే ఇక చాయిస్ లేక ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చినాము. ఇంకొకటి ల్యాప్టాప్లో క్లారిటీ కూడా సూపర్ వస్తా అంట, ఇంకా ల్యాప్టాప్లో వేసానే బెటర్ అన్నట్టు ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చినాము. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూఎస్బి పిన్ని దీనికి కనెక్ట్ చేసేసాల. ఓకే వచ్చింది, కెమెరా అయితే వర్క్ అవుతుంది. ఇంకొచ్చి చూడండి ఇక.
దేవుడా ఉంది గాయస్, నిజంగా పాము ఉంది. అసలు మేము పరిశాన్ అవుతున్నాం, నిజంగా లోపల అయితే పాము నిజంగా ఉంది. వారి దేవుడు, పాము లేదనుకున్నాం కానీ అసలు నిజంగా పాము ఉంది. అసలు అది ఏ కలర్ ఉందో కూడా కరెక్ట్ తెలుస్తలేదు, ఎందుకంటే ఇది ల్యాప్టాప్ స్క్రీన్ అసలు మొత్తం అంటే అంత ఎండలోకి వచ్చినప్పుడు మనకు అంత బ్యాటరీ రాదు కాబట్టి తెలుసలేదు, కానీ పాము అయితే ఉంది కనిపించింది. ఓకే, చూసారు కదా గాయస్, ఇప్పుడైతే నేను చెట్టు దగ్గరకు వచ్చినా. చూద్దాం అసలు ఈ తొర్రల ఏమేమి కనిపిస్తుంది అనేది. ఇప్పుడైతే భయంకరమైన మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసినాం. మీరు దీనికి చూసారు అసలు ఎన్నెన్ని తొర్రలు ఉన్నాయో, నాకైతే ఏం తెలుసలేదు. ఓకే సూపర్, చూసారా గాయస్ ఎంత కష్టపడుతున్నాము. దీనికైనా ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. ఇంత కష్టపడుతున్నాం, ఒక లైక్ కొడితే ఏం కాదు, ఒక లైక్ కొడితే మాకు మోటివేషన్ వస్తుంది మంచిగా. ఇలాంటి వీడియోస్ ఇంకా మస్తు చేసాం. చూసారు కదా అసలు ఇక మర్రి చెట్టు ఎంత భయంకరంగా ఉంది, వారి దేవుడు. సరే ఇప్పుడైతే ఇక కంప్లీట్ అయిపోయింది, ఎక్కువ జరగా.